హలో ఎవ్రీవాన్, ఈరోజు నేను స్పెగటీ చేయబోతున్నాను. స్పెగటీ అంటే కొంచెం పాస్తా టేస్ట్లోనే ఉంటుంది. చూడటానికి పెద్ద సేమియా పుల్లలా కనిపిస్తుంది, కానీ కొంచెము మనం రెగ్యులర్గా చేసుకునే నూడిల్స్లా కాకుండా కొద్దిగా థిక్గా ఉంటుంది అన్నమాట. ఈ పుల్లలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. వీటిని మనము డైరెక్ట్గా ఇలాగ ఒక గిన్నెలో మనం ఉడకబెట్టుకోలేమన్నమాట. ఒక పొడిగాటి గిన్నెలో అయితే హాఫ్ వర్క్ వాటర్ తీసుకుంటే హాఫ్ ఇలాగా పెట్టేసుకోవాలి. అది మెల్లమెల్లగా కరిగి అంటే మెత్తబడి అలా కిందకు జారుకుంటుంది అన్నమాట. ఇంతలోపు మనం దీనికోసము కొద్దిగా మసాలా రెడీ చేసుకోవాలి, అంటే కొంచెం తాలింపు రెడీ చేసుకోవాలన్నమాట. దీనికోసం నేను ఒక అలా తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి టమాటో వేసుకుంటున్నాను. అంటే ఒక్కొక్కరు ఒకలా చేస్తారు, ఇది నా స్టైల్ స్పెగటీ అన్నమాట. సేమ్ మ్యాగీలాగే చేస్తానన్నమాట నేను. అంటే ఇందులో కొద్దిగా స్పెగటీ మసాలా ఒకటి ఉంటుంది, అది వేసుకుంటే దీనికి ఆ టేస్ట్ అయితే వస్తుంది. అయితే ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను కదా, తర్వాత టమాటో కూడా వేసుకున్నాను. వీటిని బాగా మగ్గనివ్వాలి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఆ టమాటోస్ కొద్దిగా మెత్తబడతాయి. వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. స్పెగటీ ఎలా ఉందో చూద్దాము. ఈ విధంగా స్పెగటీ 70% వరకు ఉడకాలి. తర్వాత నేను ఒక జల్లెడలో వడగట్టేసుకున్నాను. బాగా మెత్తగా అవ్వకూడదు, ఇంకా గట్టిగా కూడా ఉండకూడదు. ఒక 70% వరకు ఉడికితే సరిపోతుంది. ఇలాగ మనం వేలుతో అంటే కొద్దిగా అలా కట్ అయితే సరిపోతుంది అన్నమాట. ఆ తర్వాత దీనిలోకి నేను ఒక మసాలా పేస్ట్ని యూజ్ చేస్తున్నాను. ఇది ఫన్ ఫుడ్స్ వాళ్ళది పాస్తా అండ్ పిజ్జా సాస్ అన్నమాట. ఈ సాస్ని నేను ఇప్పుడు మనం ఉల్లిపాయ టమాటా మగ్గించుకున్నాం కదా, అందులో ఈ పేస్ట్ ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటాను. సాస్ మనము పిజ్జాకి వాడచ్చు, పాస్తాకి వాడచ్చు. ఒకసారి కొని పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 2 ఇయర్స్ ఎక్స్పైరీ డేట్ ఉండేలాగా చూసుకున్నాం అనుకోండి. అయితే వాటిని మనం ఇలాగ ఎప్పుడప్పుడు పాస్తాకి కానీ పిజ్జా మీద స్ప్రెడ్ చేయడానికి కానీ యూజ్ చేయొచ్చు. దీంట్లో డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందన్నమాట. ఇది యాడ్ చేస్తేనే అది స్పెగటీ కానీ పాస్తా కానీ టేస్ట్ అయితే వస్తుంది. మనం రెగ్యులర్గా చేసుకునేలాగా చేసుకుంటే అది ఆ టేస్ట్ అని రాదన్నమాట. నేను ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసము కరివేపాకు, కొత్తిమీర ఇంకా పుదీనాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఆ క్లిప్ మీకు చూపించలేకపోయాను. ఇప్పుడు ఇది మరుగుతుంది కదా, ఇందులోపు ముందుగా ఉడికించుకున్న స్పెగటీ వేసేసుకున్నాను. దీన్ని కాస్త ఉడకనివ్వాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం దగ్గరికి అయ్యాక అయిపోతుందన్నమాట. సో ఇంతేనండి, ఇది కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ కట్టేసుకోవచ్చు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.